ప్రకాశం జిల్లా అద్దంకిలో కర్ఫ్యూ రూల్స్ ను బేఖాతరు చేసి తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కరోనా రక్కసి తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అనవసరంగా బయట తిరగొద్దంటూ డీఎస్పీ ప్రకాష్ రావు హితవు పలికారు. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి సహకరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. గత 5 తారీఖు నుంచి అమల్లో ఉన్నాయి, మీ అందరూ తెలుసుకుంటే దానిలో భాగంగానే ఈరోజు అద్దంకి పట్టణంలో కర్ఫ్యూ టైమింగ్ స్టార్ట్ అయిన తర్వాత 12 గంటల తర్వాత అన్నెసరీ మూవ్మెంట్ చేసి 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ అంటే ఆటోస్ కానీ ఈవెన్ 4 వీలర్స్ని కూడా ఖచ్చితంగా సీజ్ చేసి వాటిని కర్ఫ్యూ అనంతరం మాత్రమే అది రిలీజ్ చేయమని మనం చెప్పడం. ఈ అన్నెసరీ మూవ్మెంట్ వల్ల ఈ కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ అద్దంకి టౌన్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు జరిగిన ఈ సీజర్లో దాదాపుగా 80 మోటార్ సైకిల్స్ తర్వాత 8 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని తర్వాత రిలీజ్ చేస్తాం. అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే అద్దంకి పట్టణంలో కానీ అద్దంకి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఈవెన్ హైవే మీద కూడా అన్నెసరీ